Hi friends, welcome back to our channel, Shri Dressmaking. ఈ రోజు నేను స్టేర్ కేస్ని డిఐవైస్తో ఎలా డెకరేట్ చేశానో చూపిస్తున్నాను, చూసేయండి. కంప్లీట్గా యూజ్ చేసిన మెటీరియల్ అంతా స్క్రాప్ ఐటమ్ అండి. వాటర్ బాటిల్ టిన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ అండ్ నేను బిర్యానీ పాట్కి వచ్చే లిడ్ యూజ్ చేశాను. ఇప్పుడు ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ షేప్ నేను క్రియేట్ చేయడానికి వేస్ట్ కార్డ్బోర్డ్ పీసెస్ యూజ్ చేశానండి. అది ఎలా చేశానో స్టెప్ బై స్టెప్ చూసేయండి. నెక్స్ట్ డిఐవై చేయడానికి నేను 3 సేమ్ సైజ్ ఆఫ్ కార్డ్బోర్డ్ పీసెస్ తీసుకున్నాను. నేను సేమ్ విడ్త్ సేమ్ లెంగ్త్ వాటిని ఈ 3 కలర్స్ యూజ్ చేసి పెయింట్ చేశాను. Thank you.
ఈ స్టేర్ కేస్ డెకరేషన్ కోసం కావలసిన అన్ని ఐటమ్స్ అన్నీ డిఐవైస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని స్టెప్ బై స్టెప్ ఎలా డెకరేట్ చేశానో చూపిస్తాను. ప్రీవియస్గా మా స్టేర్ కేస్ ఇలా ఉందండి, దాన్ని నేను ఎలా రెనోవేట్ చేశాను ఈ డిఐవైస్తో చూసేయండి. Thank you.
చూసారు కదండి ఈ స్టేర్ కేస్ డెకరేషన్. ఇక్కడ నేను మ్యాక్సిమం ఈ డిఐవైస్ చేయడానికి అన్ని వేస్ట్ మెటీరియలే యూజ్ చేశాను. కార్డ్బోర్డ్, వేస్ట్ వాటర్ టిన్ క్యాప్స్ పెయింట్ చేసి నేను ఈ బిర్యానీ పాట్కి వచ్చే లిడ్ వీటన్నిటిని యూజ్ చేసుకొని నేను డిఐవైస్ చేశాను. ఈ వీడియోలో మీరు చూసిన ఈ క్రాఫ్ట్స్ అన్నిటిలోకి మీకు ఏదైనా బాగా నచ్చినట్టు అనిపిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.